అంటే ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియో ని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు మూవీ రివ్యూస్ ని ఫస్ట్ అక్కడే అప్డేట్ చేస్తున్నాం సో ట్రై టు ఫాలో అవర్ పేజ్ ముందుగా ప్లాట్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి స్పై అవ్వాలనే గోల్ తో అదే జీవిత లక్ష్యంగా హార్డ్ వర్క్ చేసిన హీరో చివరికి స్పై అవ్వగలిగాడా లేదా ఈ స్పై అవ్వాలనే ప్రాసెస్ లో తనకి ఎదురైన సమస్యలు ఏంటి అనేది మూవీ యొక్క బేసిక్ ప్లాట్ సాధారణంగా ఇలాంటి ప్లాట్ ఉన్న మూవీస్ ని డిఫరెంట్ జోనర్స్ లో ఇప్పటికే చాలా సార్లు చూసాం కొన్ని సినిమాలు హీరో పోలీస్ అవ్వాలని కొన్ని సినిమాల్లో సిఇఓ ఇంకొన్ని సినిమాల్లో యాక్టర్ ఇలా ప్రొటెక్నెస్ జర్నీ చూపిస్తూ మూవీస్ రావడం కామన్ బట్ ఆ ప్రాసెస్ ని ఎలా చూపించారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ స్పై యాక్షన్ థ్రిల్లర్స్ లో స్క్రీన్ ప్లే అనేది ఎంత బాగుంటే మూవీ ఎంత బాగుంటుంది బట్ ఈ మూవీ ఎక్కడ ఎంగేజ్ చేసే విధంగా కానీ ఎంటర్టైన్ చేసే విధంగా కానీ ఉండదు విలన్ చచ్చాడా ఓకే చావని హీరో కి బుల్లెట్స్ దిగాయా సరే దిగని హీరోయిన్ చచ్చిపోతుంటే చచ్చిపోని అనిపిస్తుంది తప్ప ఎక్కడ మూవీ తో కానీ ఆ క్యారెక్టర్స్ తో కానీ మనం ట్రావెల్ కాము హీరో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎంటైటిల్స్ వరకు మూవీ మామూలు రాట్ కాదు కాదు ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మైనస్ ఎడిటింగ్ మైనస్ ఆ సాంగ్స్ మైనస్ స్క్రీన్ ప్లే మైనస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మైనస్ ఆ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బ్యాడ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మూవీ పెద్ద మైనస్ ఇలాంటి మూవీస్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఏ రోల్ ప్లే చేస్తాయి బట్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ చూస్తే చిరాక్ వస్తుంది హీరో వైల్స్ సలే ఓకే బట్ మూవీలో ఆ కామెడీ అవసరమా అనిపిస్తుంది యాక్షన్ సీక్వెన్సెస్ లో కెమెరా వర్క్ బాగుంది అంతే మూవీలో చెప్పు కథకే ఎలిమెంట్ ఒక్కటి కూడా లేదు మళ్ళీ ఇలాంటి మూవీలో మలయాళ సూపర్ స్టార్ ని తీసుకొని మరి యాక్ట్ చేయించారు ఆయన ఈ మూవీలో అసలు మేల్కున్నాడా లేక నిద్రపోయాడా డైలాగ్ చెప్తున్నాడా లేక బటన్తున్నాడా అనేది తెలియని పరిస్థితి హీరో కూడా తక్కువేం తినలేదు ఎంత క్రీన్ చేయాలో అంతా చేశాడు ఇదే అఖిల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఎవరైనా అంటే మాత్రం అన్నవాడికి మూవీ నాలుగు షోలు వరుసగా వేసి చూపిస్తా దెబ్బకక్కడే అక్కడ ఫిట్స్ వచ్చిపోతాడు హీరోయిన్ అసలు మూవీ టీ మెల్ల సెలెక్ట్ చేసిందో కానీ స్క్రీన్ పై ఆమె ఒకటి మనకి వినిపించేది ఒకటి హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అయితే ఎంతకంటే వర్స్ట్ ఎక్కడా చూడలేదు సాంగ్స్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్ లోనే కాదు ఇప్పటి వరకు ఇంత వర్స్ట్ సాంగ్స్ ని కానీ ఆ సాంగ్స్ ప్లేస్మెంట్ ని చూడలేదు అసలే మూవీకి సాంగ్స్ ఏ అవసరం లేదు అసలే అవసరం లేదు లైగర్ చూసినప్పుడు ఎంతకంటే వర్స్ట్ మూవీ రాదు అనుకున్నా ఇట్స్ కంటెంట్ ఈ సినిమా ఫ్లాప్ ఫ్లాప్ సురేందర్ రెడ్డి గారు ఇలాంటి మూవీస్ ఏ మాత్రం నుంచి కామన్ ఆడియన్స్ వరకు ఎవరికి అఖిల్ డెబ్యూ ఫిల్మ్ అఖిల్ ది పవర్ ఆఫ్ చువా కూడా దీనికంటే బెటర్ గా ఉంటుంది అనేలా చేశారు హ్యాట్స్ ఆఫ్ అంతే ఓవరాల్ గా మూవీ చూడొచ్చా అంటే నా సబ్స్క్రైబర్స్ అయితే నేను రికమెండ్ చేయను మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే మూవీ చూసి మ్యాటర్ తెలిసాక మేమిచ్చింది జెన్యున్ రివ్యూ అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి సో గాస్ దట్ తర్ ఆఫ్ ది ఏజెంట్ ఫిల్మ్ మీరు కూడా మూవీ చూసుంటే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి పిఎస్ టూ కి వెళ్ళే ఓపిక కూడా లేదు కుదిరితే పిఎస్ టూ రివ్యూ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లావా థ్యాంక్ యూ